పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటలు. నా సన్నిహితులకు, మిత్రులకు, ఆత్మీయులకు అందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున మా మహారథి బాబాయ్ గురించి, మొన్న ఆత్రేయ గారి గురించి చెప్పినప్పుడు చాలా మంది అడిగిన వాళ్ళలో శ్రీశ్రీ గారు, మహారథి గారు, ఇట్లా వీళ్ళందరి గురించి కూడా మాట్లాడండి గురువు గారు అని. మహారథిని నేను, ఆయన్ని నేను బాబాయ్ అని పిలిచేవాడిని. ఎరా చిన్నాడా, ఎరా పెద్దాడా అని మా అన్నయ్యని నన్ను ఆయన పిలిచేవారండి. త్రిపుర నేను మహారథి అంటే, ఒకప్పుడు అంటే మేము సినిమాల్లోకి రాకముందు అద్భుతంగా, మేము వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా పోటీగా రాశారండి, కానీ మేము రాకముందు ఒక ఆత్రేయ గారి పేరు ఇటువంటి అంటే, ఎన్టీ రామారావు సినిమాలు, ఆ కంచుకోటలు, ఇలాంటి జానపద చిత్రాలు, బందిపోటు, ఇవన్నీ కూడా మీరు చూస్తేనండి, మీరు గమనిస్తే ఆయన అక్షరాల్లో ఒక అగ్ని ఉంటుంది. అందుకే నేను అనేవాడిని, బాబాయ్ నీ అక్షరాల్లో అగ్ని ఉంటుంది బాబాయ్ అని నవ్వేవాడు. ఎందుకంటే కన్నెళ్లలో కూడా పౌరుషంగా మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి సంభాషణ చతురుడు మా బాబాయ్. ఎందుకంటే బందిపోటు గోనగన్నారెడ్డి అని, సింహాసనం గోనగన్నారెడ్డి అని, రెండు బాబాయ్, రెండు సూపర్ హిట్లే. ఆలోచించండి ఒకసారి, ఒకే కథని ఇద్దరు హీరోల మీద రాసుకుంటా సూపర్ హిట్లు చేయగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి, ఒక రచన పాఠవం కలిగినటువంటి మహారచయిత మహారథి గారు. పాడి పంటలు కానివ్వండి, ఇలా నిరుదోపిడి, దేశోద్ధారకులు, దేవుడు చేసిన మనుషులు అండి. బందర్లో కూడా షూటింగ్ చేశారు. అన్నగారికి, కృష్ణ గారికి ఇద్దరికి అన్యాయం జరగకుండా ఆ పాత్ర చిత్రాలు చాలామంది అండగా ఉండేవారండి. డైరెక్టర్ కార్డు ఎప్పుడు బాబాయ్ వేసుకోడు, కానీ అక్కడ కూర్చుంటే ఆయన డైరెక్టరే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నీ జీవితంలో నువ్వు చేసింది గొప్ప ఏంటయ్యా అంటే, అల్లూరి సీతారామరాజుని నేను రచించాను అని. ఆ సంభాషణను వింటూ రోమాలు నిక్కబొడుచుకొని మనిషి ఎవరైనా ఉంటారా? ఉంటారండి. అద్భుతం, చరిత్రకి ఎక్కింది ఆ సినిమా. ఒక సామాన్యంగా ఒక స్వరాజ్య పోరాట యోధుడు కథలు సామాన్యంగా ఏంటంటే, జీవిత చరిత్రలో మనం పక్కకెళ్ళి రాయలేమండి. వీ కెనాట్ క్రియేట్, జరిగిందే రాయాలి. కాబట్టి దాన్ని అంత అద్భుతంగా సృష్టించినటువంటి మహానుభావుడు మా మహారాజ్ బాబాయ్. ఆయన ఒకసారి మొన్న ఆత్రేయ గారి గురించి చెప్పినట్టే, రే చిన్నాడా, మిమ్మల్ని అందరూ హీరోలు రాంచుకుంటున్నారా, ఇప్పుడు కృష్ణ తప్ప నాతో ఎవరు రాంచుకోరు, కృష్ణ సినిమాల్లో కొన్నా నాకు వదిలేసేయి అని నవ్వుతా అడిగాడు. లోపలికి వెళ్ళి బాబాయ్తో రాంచండి సినిమా అని నేను కృష్ణ గారికి చెప్పేసి వచ్చేసాను. ఎందుకంటే డబ్బు కోసం కాదండి, అక్షర జ్ఞానికి తెలుస్తుందండి. ఆ అక్షరం ఆగిపోతే ఎంత బాధ కలుగుతూ ఉంటుంది, నేను చెప్పాలి, నేను రాయాలి. ఇప్పుడు నేను మీ అందరితో ఇలా మాట్లాడుతూనే నా అక్షరాన్ని మీతో పలుకుతున్నాను, కాబట్టి నేను సంతోషంగా 235,000 మంది మీరు సబ్స్క్రైబర్స్, అవన్నీ వింటంటే ఒక పాఠమైతే 400,000 మంది దాకా కూడా వింటున్నారు, ఒక పలుకులు 400,000 దాకా వింటున్నారు మీరు. ఆ వింటున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది మాకు. సో అలా మహారథి బాబాయ్ కూడా అలా అడిగాడు. అయితే ఎప్పుడు మనందరం కలిసి పనిచేద్దామని ఆయన జీవితంలో ఎప్పుడు అడగలేదండి. కానీ 2011 తెలుగు సినిమా రచయితల సంఘంలో నేను కూర్చుంటే ఒక బయట పట్టుకుని వచ్చి, చిన్నడా ఈ పుస్తకం రేపు కానీ ఎల్లుండి కానీ నీకు పంపిస్తానరా, నేను ఒక్కసారి చూసి దీని డైలాగులు నువ్వు రాయి, కథా స్క్రిప్ట్లే నేను రాస్తాను. అలాగే బాబాయ్. కానీ ఆ పుస్తకం రాలా ఆయన 23 2011 వెళ్ళిపోయారండి. సో కలిసి పనిచేసే అదృష్టం రాలేదే, చిన్నాడా చిన్నాడా అని పిలిచాడుతో. పెద్దవాడు పెద్దవాడు మా అన్నయ్యతో కలిసి పనిచేశాను, కానీ మా బాబాయ్తో కలిసి పని చేయలేకపోయాను అనే బాధ మాత్రం అలాగే ఉంటుంది. 81 జీవితాన్ని చూసి ఎన్నో విజయవంతమైన సినిమాల చరిత్రను తన జేబులో వేసుకుని ఇంత అద్భుతంగా ఉన్నటువంటి మా బాబాయ్ని ఇవాళ తలుచుకుంటున్నాను నేను. బాబాయ్, నువ్వు డెఫినెట్గా నిన్ను బ్రహ్మదేవుడు వదిలిపెట్టాడు, సరస్వతి ఎదురుగా కూర్చోబెట్టుకుని నీతో డైలాగులు చెప్పించుకుంటూ ఉంటాడు, మంచి మాట రాయి మహారథి అని ఉంటాడు. కాబట్టి నువ్వు ఒక అద్భుతమైన ఆత్మశాంతితో
బ్రహ్మలోకంలో సుఖంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.